డైరెక్టర్ మోహన్ రాజా నాకు మా ఫ్రెండ్, నాకు ఇష్టం. మోహన్ రాజా గురించి మాట్లాడండి, లేదా మోహన్ రాజాని ఎందుకు మోహన్ రాజాతో చేయించాలని మీరు అనుకున్నారు? నాకు ఫస్ట్ ఏదో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ అనుకున్నాం, కొంతకాలం కొద్ది నెలల పాటు ట్రావెల్ చేసాం. కానీ వాళ్ళందరూ అనే మాట ఏంటంటే మీ మీద సాంగ్స్ లేకుండా హీరోయిన్ లేకుండా అనేది ఒక ఛాలెంజింగ్ ప్లస్ చెప్పాలి రిస్క్ అన్నది వాళ్ళు ఇబ్బంది పడుతూ వచ్చారు. అందులో ఇద్దరు దానికి తగ్గట్టు ఏదో మార్పులు చేద్దామని ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు. నేనేమంటానంటే ఈ సినిమాలో హీరోయిన్ కానీ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ లేకపోవటం, స్టెప్స్ వేయకపోవటం, క్లైమాక్స్ లో ఫైట్ చేయకపోవటం, ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయగలిగినంత, జనామోదం పొందేంత, ఫ్యాన్స్ దీన్ని రిసీవ్ చేసుకునేంత స్టఫ్ స్ట్రెంగ్త్ ఈ కంటెంట్ లో ఉంది. ఈ కంటెంట్ ని ఎంత అందంగా మనం ప్రజెంట్ చేస్తాము, లేదా మన ఆడియన్స్ కావాల్సిన మార్పులు చేర్పులు ఏమి చేస్తాము అనే దాని మీద ఉంది. ఆ మార్పులు చేయాలి. ప్లస్ దీన్ని నాకైతే ఒక కొత్త జోనర్ సినిమా కానీ, నన్ను కొత్త యాంగిల్లో నన్ను ఆవిష్కరించుకోవడానికి దోహదపడే సినిమా ఇది. ఇలాంటి సినిమా నేను చేయాలి అనేది నా యొక్క పట్టుదల. చెప్పాలంటే ఒక టైంలో వీళ్ళందరూ ఏమో అని డిసప్పాయింట్ చేసినప్పుడు నేను ఆలోచన పడినప్పుడు నాకు సపోర్ట్ చేసిన వాడు చరణ్ బాబు. చరణ్ డాడీ చేయను, ఇలాంటి సినిమాలు చేయాలి, ఇలాంటి సినిమాలు చేస్తే నీకు ఇది కొత్త కథలు ఆలోచించుకోవడానికి, ఎంతో మంది ఇన్స్పైర్ చేయడానికి, డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ నీకు దోహదపడుతుందని వాడు ఎక్కువ ప్రెషర్ చేసి చేయించాడు. చేసిన తర్వాత ఎస్ అనుకున్న తర్వాత నెక్స్ట్ డైరెక్టర్ ఏదైనా ప్రాబ్లము అది ఇది అనేసరికి ధృవ డైరెక్టర్ ఎలా ఉంటాడు, తన్ని గురువన్ డైరెక్టర్, ధృవకి మాతృక అది ఒరిజినల్. ఓ మోహన్ రాజా నాకు తెలుసురా చిన్నప్పటి నుంచి, ఒక్కరోడు హిట్లర్ నుంచి నాకు తెలుసు, డెఫినెట్ బాగుంటుంది చేద్దాం అని. ఎన్ఏ ప్రసాద్ గారు, మన తిరుపతి ప్రసాద్ గారు వెంటనే వెళ్ళి తను అంటాం అది సజెస్ట్ చేసిన తిరుపతి ప్రసాద్ అని తర్వాత తెలుస్తుంది బాబుకి. అండ్ సార్ నేను ఆ సినిమా నాకు చాలా ఇష్టం సార్, ఆ సినిమా చేయాలి అది, బట్ నాకు అవకాశం పోయింది అనుకున్నాను, నేను చేస్తాను సార్ అంటూ ఫస్ట్ సిట్టింగ్ లోనే ఏం చేశారంటే ఆ బ్రదర్ క్యారెక్టర్ ఉంటుంది ఒకటి మనకి, నయనతారకి నాకు ఇంకో బ్రదర్ ఉంటాడు, ఆ బ్రదర్ క్యారెక్టర్ తో అదొక ఇది ఉంటుంది. అసలు అది అనవసరం సార్, లేపేద్దాము, ఇది ఓన్లీ అన్నా చెల్లెళ్ళ మధ్య కథ అనేది మనం తీసుకొస్తే చాలా ఫ్యామిలీ డ్రామా ఉంటుంది అన్నది కానీ నాకు నచ్చేసింది. రాజా నువ్వు చెయ్యి అంటే నాకు టీం ఉంది సార్, నేను కూర్చుంటాను, నాకు మా నాన్నగారు కూడా సలహాలు ఇస్తుంటారు అంటే అఫ్ కోర్స్ ఆయన ఎన్నో సినిమాలు చేశారు. ఆయన అన్ని సినిమాలు సూపర్ హిట్స్ అవి, రీమేక్ అవని ఒరిజినల్ అవని ఏమైనా సరే. నాకు హిట్లర్ ఇచ్చారు, నాకు ఆ సెంటిమెంట్ ఉంది, అందుకని నాన్నగారితో కూర్చుంటే ఆయన ఇచ్చిన కొన్ని సలహాలు. ఆయన కూడా నాలాగా ఆలోచిస్తూ ఎమోషన్ మిస్ అవ్వకండి, ఎమోషన్ చూడండి, ఎందుకు చూడాలి సినిమా ఆడియన్స్ వాళ్ళు, దానికి సమాధానంగా మీరు ఉండండి చివరి వరకు అని ఆయన ఇచ్చిన సజెషన్స్ కానివ్వండి. ఆ తర్వాత నేను సత్యానంద గారు వాళ్ళ టీంతో కూర్చొని మేము మా ఇన్పుట్స్ కానివ్వండి, మా కరెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దోహదపడ్డాయి. అండ్ ఫెంటాస్టిక్ టీమ్ వర్క్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గాడ్ ఫాదర్.